వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ అప్లై చేసుకోలేదండి, సో నా ఫేస్ షైనింగ్ చూసే ఉంటారు మీరు. సో అబ్జర్వ్ చేసినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, మీ స్కిన్ కూడా ఎలా షైనింగ్గా ఉండాలనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. స్కిన్ గురించి మీరు చూసినట్లయితే ఇది కొరియన్ స్కిన్ కేర్ అండి. ఇది ఆల్మోస్ట్ 10 స్టెప్స్ ఉంటాయి అనమాట, అండ్ కొన్నిట్లకి ఇంకా ఎక్కువ స్టెప్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మినిమం 10 స్టెప్స్ ఉంటాయి వాళ్ళ స్కిన్ కేర్కి సంబంధించి. సో ఫస్ట్ టైం నేను ఈ కొరియన్ స్కిన్ కేర్ గురించి తెలుసుకుంది నా బీటెక్లో అండి. సో నా బీటెక్లో నా ఫ్రెండ్ కమ్ మై ఫ్యామిలీ మెంబర్ అనమాట, షీస్ కొరియన్, సో సౌత్ కొరియన్. తన ద్వారా నేను తెలుసుకున్నాను ఇది. కానీ నేనేంటంటే ఫుల్ లేజీ పర్సన్ని, అన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి, అంత టైం స్పెండ్ చేయాలి అంటే నా వల్ల అస్సలు కాదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. సో దానికి ఇంకొక ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. సో అదే ఆయిల్ క్లెన్జింగ్. సో ఆయిల్ క్లెన్జింగ్ అంటే ఏం లేదండి, మనకి క్లెన్జింగ్ చేసుకునేటప్పుడు ఆయిల్తో క్లెన్స్ చేసుకోవటం అనమాట. సో మీరు కొరియన్ స్కిన్ కేర్ చూసినట్లయితే అందులో డబుల్ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టైం వచ్చేసి ఆయిల్ క్లెన్జింగ్ ఉంటుంది, నెక్స్ట్ మామూలు క్లెన్జర్తో యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ క్లెన్జింగ్ చేస్తారండి. ఈ ఆయిల్ క్లెన్జింగే చాలా ఇంపార్టెంట్ కొరియన్ స్కిన్ కేర్ రొటీన్లో. సో అందుకని తను నాకు అది ఇంట్రడ్యూస్ చేసింది. ఈ హోల్ ప్రాసెస్ 10 స్టెప్స్ యూజ్ చేయకపోయినా ఈ ఫస్ట్ స్టెప్ మనం ఫాలో అయితే చాలు, స్కిన్ అనేది షైనింగ్గానే ఉంటుంది. ప్రెజెంట్ ట్రెండ్లో చూసినట్లయితే గ్లాసీ స్కిన్, షైనింగ్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్ ఇదే ట్రెండ్ నడుస్తుందండి, ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ దట్ అనమాట. సో మీ అందరి కోసం నేను చిన్న ట్రిక్ చెప్తానండి, దానివల్ల మీకు మీ స్కిన్ కూడా గ్లోయింగ్గా ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కిన్ షైనింగ్గా ఉండటం వేరు, స్కిన్ ఆయిలీగా ఉండటం వేరండి. ఇప్పుడు నా స్కిన్ చూసినట్లయితే మీరు ఆయిలీగా ఉంది అనుకుంటే అది తప్పు, ఇది షైనింగ్గా ఉంది అని అర్థం. స్మైల్ చేసినప్పుడు పింకిష్ గ్లో అలాంటిది వస్తుంది, షైనింగ్ అండి. మీ స్కిన్ హెల్దీనెస్ని బట్టి ఉంటుంది, స్కిన్ అంటే మాత్రం మీకు ఆయిల్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది స్కిన్ మొత్తం. ఇది డిఫరెన్స్ అనమాట రెండింటికి. నా లైఫ్ స్టైల్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయిందండి, సో దట్ నేను ఈ రొటీన్ని ఫాలో అవ్వలేకపోయాను. నాకు పింపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసినాయి. మళ్ళీ నేను కంటిన్యూగా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. నేనేంటంటే ఎవ్రీ డే యూజ్ చేస్తానండి ఇది. కానీ మీరు ఎవ్రీడే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, వీక్లో 3 టైమ్స్ యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ వస్తాయండి. మీరు ఎవ్రీడే ఫాలో అవుతాను అంటే ఇంకా మంచిది, నైట్ టైం ఫాలో అవ్వండి ఇంకా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఇందులో నేను నా స్కిన్ టైప్కి తగ్గట్టు నేను తీసుకుంటున్నానండి, నాది సెన్సిటివ్ స్కిన్. సో ఆయిల్స్ మీరు తీసుకునేటప్పుడు ఆ ఆయిల్ అనేది ఆర్గానిక్ అయి ఉండాలి, అలాగే కోల్డ్ ప్రెస్డ్ అయి ఉండాలి. సో ఇదొకటి మీరు గుర్తుంచుకోండి, ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను కాస్టర్ ఆయిల్ అండి. కాస్టర్ ఆయిల్ చాలా థిక్గా ఉంటుంది, చాలా మాయిశ్చర్ని ఇస్తుంది, మన స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి కాస్టర్ ఆయిల్. సో మీకు కాస్టర్ ఆయిల్ బెనిఫిట్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కాస్టర్ ఆయిల్ బెనిఫిట్స్ సపరేట్ వీడియో చేస్తాను. సో ఫస్ట్ అయితే 30% కాస్టర్ ఆయిల్ తీసుకోవాలండి. నెక్స్ట్ నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ మీకు 50% యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 20% మీకు ఎలాంటైనా ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ రోజ్ మేరీ కానీ, నీమ్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, లేదంటే లెమన్ కానీ, టీ ట్రీ ఆయిల్ కానీ, ఇలాంటి ఆయిల్స్ యాడ్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది, దీన్ని బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇది అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకోవటం ఎలా అనేది చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, ఇప్పుడు నా ఫేస్ అయితే రెడీగా ఉంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా,
సో మీరు ఆయిల్ ని బాటిల్లో తీసుకోండి, ఇందులో వద్దు. ఇలాంటి కంటైనర్ లో తీసుకున్నారు అంటే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను తర్వాత బాటిల్లోకి చేంజ్ చేసేస్తాను దీన్ని. సో 6 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని జస్ట్ మన పామ్స్ లో రబ్ చేయాలండి. సో దాట్ మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానిలో కొంచెం వేడెక్కగానే దాన్ని మన స్కిన్ కి అప్లై చేయాలి. జస్ట్ ట్యాప్ చేసుకోవాలండి. ఫస్ట్ మొత్తం స్కిన్ మొత్తం అప్లై చేసుకోవాలి. సో స్కిన్ మొత్తం అప్లై చేసుకున్నాక, ఒక్కసారి అప్లై అయిపోయింది అనుకున్నాక, మన స్కిన్ ని జస్ట్ జెంటిల్ గా రబ్ చేయాలండి. అంటే సర్క్యులర్ మోషన్స్ లో జస్ట్ మొత్తం అప్లై చేసుకోవాలి, చిన్న చిన్న సర్క్యులర్ మోషన్స్ లో. ఇలా చేయటం వల్ల ఆయిల్ మన స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది. సో దాట్ మన స్కిన్ లో ఉన్న డర్ట్ మొత్తాన్ని బయటకు తీసేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆయిల్ మనం రబ్ చేసినప్పుడు మనకి ఆయిల్ అనేది మన స్కిన్ లోకి బాగా వెళ్ళిపోవాలి. మనకి ఓపెన్ పోర్స్ లో డర్ట్ అనేది అలాగే సెటిల్ అయిపోయి ఉంటుందండి. మీరు ఇలా ఆయిల్ క్లెన్సింగ్ చేసినప్పుడు అది డర్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఆయిల్ క్లెన్సింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఆయిల్ క్లెన్సింగ్ వల్ల బెనిఫిట్స్ మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ చెప్పాల్సింది యాక్నీ గురించి అండి. యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీకు యాక్నీ ఉన్నా, యాక్నీ స్కార్స్ ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది. అంటే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు పోవడానికి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంతో పాటు మీరేంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు ఇది కంటిన్యూస్ గా యూజ్ చేస్తుంటే చాలా నీట్ గా ఉంటుందండి మీ స్కిన్. మీ స్కిన్ చాలా గ్లోయింగ్ గా వస్తుంది. అండ్ మీకు 5 డేస్ యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ డే యూజ్ చేసేటప్పుడు మీరు పిక్ తీసుకోండి, అట్ ద సేమ్ టైం మీరు 5th డే పిక్ తీసుకోండి. ఈ 2 పిక్స్ ని మీరే కంపేర్ చేసుకోండి. సో నాకు ఇక్కడైతే యాక్నీ స్కార్స్ ఉన్నాయి, చిన్న చిన్నగా యాక్నీ కూడా వస్తుందండి. సో నేను అందుకే ఈ రొటీన్ ని మళ్ళీ స్టార్ట్ చేశాను. స్ట్రెస్ తీసుకోవటం వల్ల నాకు కొంచెం పింపుల్స్ వస్తున్నాయి ఈ మధ్యన. సో దాట్ నేను స్ట్రెస్ తీసుకోకూడదు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చక్కగా క్లెన్స్ చేసుకోవాలండి. ఇలా క్లెన్స్ చేసుకోవటం వల్ల మనకి రిలాక్సేషన్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. సో మీకు ఐస్ చాలా బ్రైట్ గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. మీకు డార్క్ సర్కిల్ ప్రాబ్లమ్స్ కూడా రావు. మీకు బ్లడ్ పంపింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఆయిలింగ్ చేసేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఏంటంటే వార్మ్ వాటర్ తీసుకోండి, అందులో క్లీన్ నాప్కిన్ ఒకటి డిప్ చేసి స్టీమ్ చేసుకోండి మీ ఫేస్ ని. సో తీసుకుని ఇలా ఫేస్ మీద పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకుని 3 టైమ్స్ ఇలా చేసుకోండి. అంటే ఆ టవల్ కి కానీ నాప్కిన్ కి కానీ మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో దానికి వార్మ్నెస్, ఆ వేడి తగ్గిపోయినాక మళ్ళీ డిప్ చేసి మళ్ళీ పెట్టుకోండి. ఇలా 3 టైమ్స్ చేసుకోవాలి. దీనివల్ల స్టీమింగ్ అనేది జరుగుతుంది మన ఫేస్ కి. సో మీరు డైరెక్ట్ స్టీమ్ పెట్టుకున్నారనుకోండి, డైలీ పెట్టుకోకూడదు. అందుకనే ఈ ప్రాసెస్ చేయమని చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అయితే మీరు డైలీ కూడా చేసుకోవచ్చు. సో డైరెక్ట్ స్టీమింగ్ చేసుకున్న దానంత బెనిఫిట్స్ అంటే అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. సో డైరెక్ట్ స్టీమింగ్ చేసుకునేటట్టయితే మీరు వీక్లీ వన్సే చేసుకోవాలి. సో ఇలా స్టీమ్ చేసుకోవాలి మీ ఫేస్ ని. ఇలా స్టీమ్ చేసుకున్నప్పుడు ఎంత రిలాక్సేషన్ గా ఉంటుందో, చక్కగా నిద్ర కూడా వస్తుంది. చాలా బాగుంటుందండి స్టీమింగ్ చేసుకున్నాక మన స్కిన్ అయితే. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ వాటర్ లో డిప్ చేసి క్లాత్ ని మీరు ఇలా పెట్టుకోండి, మీ నాప్కిన్ ని ఇలా వెనకమాల ఇలా పట్టుకోవాలి. సో పట్టుకున్నాక ఇప్పుడు మన స్కిన్ ని జస్ట్ జెంటిల్ గా రబ్ చేయండి, చిన్న చిన్నగా రబ్ చేయండి. అంటే మీరు రబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ఓపెన్ పోర్స్ లో ఉన్న డర్ట్ అనేది ఆయిల్ తో పాటు బయటకు వచ్చేస్తుంది. సో దట్ మీకు క్లీన్ గా ఉంటుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటుంది. అండ్ మీరు బయట తిరిగినప్పుడు ఆ పొల్యూషన్ అదంతా మీకు ఓపెన్ పోర్స్ లో పట్టేసి ఉంటుంది కాబట్టి అదంతా బయటకు వచ్చేస్తుందండి ఆయిల్ తో పాటు. సో మీరు ఇది ఎలాగో వార్మ్ వాటర్ లో పెట్టారు కాబట్టి చక్కగా మెల్ట్ అయిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంది. మీరు ఇలా కంటిన్యూస్ గా చేయండి. మీరు వీక్లీ 3 టైమ్స్ అయినా చేయాలి. సో వీక్లీ 3 టైమ్స్ చేస్తే మీ స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా ఉంటుందండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ నాతో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. చాలా బాగుంటుందండి స్కిన్ ఆఫ్టర్, చూడండి మీరు నా స్కిన్ ఎంత గ్లోయింగ్ గా ఉందో. సో నేను మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, నియర్ బై చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో చూసారు కదా ఎంత క్లీన్ గా ఉందో. ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ స్కిన్ టైప్ ని బట్టి మీరు ఇది యూజ్ చేయాలి ఆయిల్స్. ఏ స్కిన్ టైప్ కి ఏ ఆయిల్ యూజ్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అది చూసి మీరు ప్రిపేర్ చేసుకోండి. సో దట్ మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ అండ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది. సో ఫైనల్ రిజల్ట్ అయితే మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. మీకు ఫైనల్ రిజల్ట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంట్లో ఈజీగా అవైలబుల్ అయ్యే ఆయిల్సే కాబట్టి
మీరు ఈ రోజు నుంచి ట్రై చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీరు స్టార్ట్ చేసే ముందు ఈ రోజు పిక్ మీరు తీసుకుని ఉంచుకోండి, 5 డేస్ తర్వాత మీరు పిక్ తీసుకొని ఉంచుకోండి, మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. మీ ఫైనల్ రిజల్ట్ అనేది నాతో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో హెల్ప్ఫుల్ అయింది అంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.